గాజుల రామారం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్పై లాఠీచార్జ్ జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థి కూన శ్రీనివాస్ గౌడ్ స్కూటీని కుట్రపూరితంగా డిస్క్వాలిఫై చేస్తున్నట్లు రిటర్నింగ్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ ఆందోళనకు దిగారు. టీఆర్ఎస్ ఒత్తిళ్లకు అధికారులు లొంగుతున్నారని కాంగ్రెస్ ఆరోపించింది. అభ్యర్థి అడ్వకేట్ను కూడా అధికారులు అనుమతించడం లేదని నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళని పంపించుకోరు, మాకేం సంబంధం లేదు, మేము మీరు ఎవరినైనా పంపించుకోరు, మాకేం చేసేది. మీ నామినేషన్ రిజెక్ట్ చేస్తున్నామంటే రేపు ఎట్లా ఇది 3 అవర్స్ అయింది కూర్చోబెట్టుకొని మీరు ఏమనుండండి మేడం, మీకు ఏం కంప్లైంట్ వచ్చింది? ఫస్ట్ థింగ్ కంప్లైంట్ లేకుండా పక్కన కూర్చోబెట్టిండ్రు 2 అవర్స్. కంప్లైంట్ వచ్చేది ఉంది, నువ్వు పక్కన ఆమె స్క్రూటినీలా క్లియర్ చేసుకున్నాక అప్పుడు ఫోన్ వచ్చిన తర్వాత మీ మీద కంప్లైంట్ వచ్చేది ఉందని 2 అవర్స్ కూర్చోబెట్టుకొని ఆ వచ్చిన కంప్లైంట్ నిజమా అబద్ధమా? 1 అవర్ అయింది స్క్రూటినీకి, ఇప్పటివరకు నోటీస్ ఇవ్వాలి ఏం కంప్లైంట్ వచ్చిందో, దాని మీద వివరణ అయితే క్యాండిడేట్ని అడగాలి కదా మేడం.